वेलकम टू दीपास किचन अंडी चूपो रेसीपी वे गुत्तंकाय करी अंडी मसाला वंकाय अंटार कदा अदेस्ो ईजी वे चूपन इकड़ गुत्ति वंकायूं इकड़ेवी आनियन अंडी कप इकड़ पाव कप नुबुलु एंपिनवे वेपिनवे इकड़ पाव कप पल्लीलु इकड़ चिंतपंडु अंडी नानबेट्टुकुन्नामु चिंतपंडु टमाटा वन पेद्ददी ओक पेद्ददी साइज टमाटा इला कट चेसुकोवाली पच्चिमिर्ची करी लीव्स कोरियांडर अंडी इप्पुडु स्टव पै पैन पेट्टेसुकोनी पाव कप आयिल वेद्दामंडी अंटे 3 स्पून्स वस्तुंदी चूसारा 3 स्पून्स आयिल 3 स्पून्स आयिल अंडी इला डायरेक्ट इवि कडिगी पेट्टेसुकुन्ना वंकाय अंडी इला कट चेसुकोवाली इला 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని డైరెక్ట్ ఇలా ఆయిల్ లో వేసేయడమేనండి ఆయిల్ వేడెక్కగానే ఇలా కట్ చేసేటప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఏమైనా పుచ్చులు లాంటివి ఏమైనా ఉంటాయా అనేది చెక్ చేసుకుంటూ వేసేయాలి ఇలా చూసారా ఇలా ఆయిల్ లో అన్ని వేసుకోవాలి గుత్తి ఊడకుండా చూసుకోవాలండి ఇది వేసుకోగానే కొద్ది salt వేయాలండి ఇది చేడెక్కకుండా ఇలా ఉట్టిగా అనేసిడమే గంటేం పెట్టకుండా ఇప్పుడు ఇది ఇక్కడ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ పల్లీలు పల్లీలు ఉన్న నువ్వులు మిక్సీ పట్టేసుకుందామండి నెక్స్ట్ ఆనియన్ మిక్స్ చేద్దామండి ఆవర్తగా ఇది టర్న్ చేసుకోవాలండి చూసారా ఫ్రై అవుతుంది ఓన్లీ salt ఏ వేసాను నేను ఇక్కడ ఇలాగ కలర్ చేంజ్ అయ్యాకండి ఇప్పుడు మనం దీంట్లో ఇక్కడ ఒక బవల్ తీసేసుకొని ఆనియన్ పేస్ట్ నువ్వులు పల్లీలు కలిపిన పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్ కారం అండి ధనియా పౌడర్ 1/2 స్పూన్ లవంగ ఇలాచి పట్ట మిక్స్ చేసిన పౌడర్ అన్ని కూడా ఇలా మిక్స్ చేయాలండి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదండి కదండి చింతపండు చింతపండు రసం కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం చింతపండు 1 కప్ రసం అండి ఇలా తీసింది మనం ఈ సైజ్ లో సరిపోతుంది అన్ని కలిపేసుకొని ఇందులో వేయాలండి చూసారా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత అండి ఒకసారి గరిటెతో మామూలు కలిపేసుకొని salt టేస్ట్కి సరిపడా salt వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇందులో 5 మినిట్స్ లో హై ఫ్లేమ్ లో పెట్టాలండి 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టినప్పుడు కూడా మీకు ఇక్కడ మూత పెట్టాల్సిన అవసరం లేదు 5 మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఇలా ఉడికే టైం లో ఇక్కడ ఉన్న టమాటా ఈ పచ్చిమిర్చి ఉంది కదా గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి ఈ మూత తీసేసి చూద్దాం ఒకసారి చూసారా ఇటు పక్కన ఆయిల్ ఎలా వస్తుందో అయిపోయిందండి ఇంకా కర్రీ ఇప్పుడు ఒక 2 టు 3 మినిట్స్ ఉంచేసి దింపేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూసారా కొరియాండర్ కర్రీ లీవ్స్ అండి కరివేపాకు కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉంచేసి దింపేద్దాం 3 మినిట్స్ అయిపోయిందండి ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేస్తున్నామండి కర్రీ చూసారండి రెడీ అయిపోయింది మనకి గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ రెడీ అండి చూసారా ఒక్క పీస్ కూడా మీకు కట్ అవ్వలేదు ప్రతిది కూడా ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి ఒకసారి చాలా బాగుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి చాలా ఈజీగా 20 మినిట్స్ లో అయిపోతుందండి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవడం మనం 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టార్టింగ్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా थैंक यू फॉर वाचिंग एंड